केंद्र मंत्री किशन रेड्डी विशाख पर्यटन बीजेपी नेत आयन को स्वागत पलू राजधानी विषय में बीजेपी राष्ट्र अध्यक्ष सोमु वीर्राजु प्रकट निर्णय तम निर्णय पार्टी निर्णय किशन रेड्डी स्पष्ट दक्षिण भारत देश विशाख पटना की पर्याटक रंग में प्राख्यता चाला कारण अक स्थाई पर्याटक अभिवृद्धि चंद्र प्रभुत्म मंजूर चुनी प्राजेक्ट रोजू परशी पर्याटक अभिवृद्धि की केन्द्र राष्ट्र प्रभुत् అధికారులతో చర్చించి మరింత అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పర్యటనలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ సత్యవతిలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తక్కువ సమయంలో అనుకోకుండా విశాఖపట్నం రావడం జరిగింది. ఈ సందర్భంగా కొంత సానికమైనటువంటి అధికారులను కలవాలని చెప్పడంతోటి అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసుకున్నాను. ఇంట్లో राष्ट्र टूरिज्म संस्कृति शाख मंत्री गारु स्थानिक एंपी गारु टूरिज्म कॉर्पोरेशन चेयरमैन गारु अदे विधंगा टूरिज्म कॉर्पोरेशन संबंधी राष्ट्र शाख अधिकारुलु अदे विधंगा केंद्र प्रभुत्वं संबंधी टूरिज्म शाख अधिकारुलु आर्कियोलॉजी सर्वे आफ् इंडिया अधिकारुलु रैल्वे शाख पोर्ट स्थानिक कलेक्टर स्थानिक मुनिसिपल कमीशनर अदे विधा इतर संबंधित अधिकार पीवन जी तक समय अंदर अधिकार अन्नी रखा रिव्यू चेयर जी मंत्रीगार चपन मन या विशाखपट नगर का आंध्र राष्ट्र टूरीज अभिवृद्धि चेयर की अनेक रकल अवकाश मेजर का मन को अंदम विशाख नगर का सुमार 11 संबंधित पोर्ट मन को वीटने कोऑर्डिनेशन रानुन रोज टूरिज्म अभिवृद्धि चेयर की मन अंदर प्रयत्न चाहिए अवसर आ दिशा में मरी रोज नीन पोर्ट संबंधी पोर्ट ट्रस्ट अधिकार को एट परस्तों वे संवस लपलते मरी पोर्ट संबंधी ऐक्टिविटी क्रूज टर्मिनल దాని నిర్మాణ పనులు సుమారు 100 కోట్లతో అది జరుగుతా ఉంది. కాబట్టి ఆ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభించాలి, ఇంకా టెండర్ చేయాలి. అనేక ఎన్విరాన్మెంట్ కారణంగా కోర్టు కారణంగా పని అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అన్ని క్లియరెన్సులు వచ్చేయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్లియరెన్సులు గాని ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి క్లియరెన్సులు గాని వచ్చాయి. కాబట్టి ఇప్పుడు క్రూస్ టర్మినల్ పెట్టనే దాన్ని నిర్మాణ పనులు ప్రారంభించి ఒక సంవత్సరం లోపల పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎందుకంటే సుమారు 2000 మంది ఎట్ టైం ప్యాసింజర్స్ వచ్చేటువంటి విధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక క్రూజ్ టర్మినల్ ఏర్పాటు చేయడం కోసం అనేక రకాలుగా ఆలోచన చేసి దాని నిర్మాణం చేయడం కోసం నిర్ణయించారు. కాబట్టి అది ఎంత తొందరగా వీలైతే తొందరగా పూర్తి చేయాలని చెప్పాను. దాన్ని రెగ్యులర్ గా నేను మానిటరింగ్ కూడా చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి మనవేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో క్రూజ్ టూరిజం చాలా అభివృద్ధి చెందుతా ఉంది. క్రూజ్ టూరిజం అభివృద్ధి చెందితే మన కోస్తా జిల్లాలలో మరి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మన డొమెస్టిక్ టూరిస్టులే కాకుండా ఇండియన్ కాకుండా విదేశాల నుంచి కూడా టూరిస్టులు రావడానికి విశాఖపట్నానికి మంచి అవకాశం ఉంది, మంచి పొటెన్షియల్ ఉంది. కాబట్టి నేను ఎక్కడ వెళ్ళినా విశాఖపట్నం వెళ్ళినా లేకపోతే అనేక జిల్లాలలో కూడా यह विशाखपट अंदम नगर गुरी चुप इंटर नगरा संबंधी अन्नी रखा मन एक्सप्लोर चुस्कोनी टूरीजा अभिवृद्धि चाहिए अवसर उदी चपा अदे विधा नैन पोर्ट अधिकार टूरीज अधिकार कोई पोर्ट मन को मध्य क्रूज टूरीज यह रकम अभिवृद्धि चाहो प्रापर कोऑर्डिनेशन बहुत सूचन पदको पोर्ट ఏ రకంగా టర్మినల్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఏ రకంగా టూరిస్టులను ఆకర్షించాలి, ఏ రకంగా షిప్స్ వచ్చే విధంగా మనం క్రూజెస్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి, దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి తప్పకుండా దాన్ని రానున్న రోజుల్లో మనం అందరం కలిసి ఎంకరేజించాలి. ఇతర పోర్టులకు సంబంధించి పూర్తిగా నా తరఫున టూరిజం మంత్రిగా ఇక్కడ టూరిజం శాఖ తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు ఏదైతే వాళ్ళు ఆలోచన చేస్తున్నారో వాటికి అన్ని రకాలుగా మేము ఇతర పోర్ట్ నుంచి గోవా పోర్ట్ నుంచి కావచ్చు, లేకపోతే అండమాన్ పోర్ట్ కావచ్చు, లేకపోతే ఇతర పోర్ట్ నుంచి బెంగాల్ పోర్ట్ నుంచి కావచ్చు, కలకత్తా పోర్ట్ కావచ్చు, ఒరిస్సాకి సంబంధించి కావచ్చు,
మేము పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క క్రూజ్ టూరిజం ఇంప్రూవ్మెంట్ కోసం సహకారం అందిస్తాము. మేము ఏదైతే రానున్న రోజుల్లో టూరిజం పాలసీ ఏర్పాటు చేయబోతున్నాము, అందులో తప్పకుండా క్రూజ్ టూరిజంకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి క్రూజ్ టూరిజం ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవిస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మరి స్వదేశీ సంబంధించినటువంటి స్కీమ్ కింద మరి నాలుగు సర్క్యూట్స్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. ఆ నాలుగు సర్క్యూట్స్ కూడా కొన్ని రెండు సర్క్యూట్స్ ఇప్పటికే పూర్తయినాయి, మరొక రెండు సర్క్యూట్స్ ఈ విశాఖపట్నం సర్క్యూట్ అవన్నీ కూడా ఇంకా పూర్తి కాలేదు. అది వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి మేమందరం ఈరోజు నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు అధిగమించి ముందుకెళ్లాలని చెప్పి అధికారులందరితో కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రకంగా ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే ప్రసాద్ సింగ్ కింద ఇప్పటికే మేము అమరావతి బౌద్ధ దేవాలయం కానీ అదేవిధంగా శ్రీశైలంలో మరి మల్లికార్జున స్వామి కానీ రెండు దేవాలయాలకు సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి. మరి ఆ యొక్క స్వదే ప్రసాద్ స్కీమ్ కింద మరొక రెండు దేవాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఒకటి సింహాచలం దేవాలయము, ఒకటి అన్నవరం దేవాలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి. ఈ రెండు దేవాలయాలకు కూడా మేము కేంద్ర ప్రభుత్వం తరఫున అంగీకారం తెలిపాము. సింహాచలం ఇప్పటికే కరస్పాండెన్స్ పూర్తయిపోయింది, వెంటనే దాన్ని నిధులు మంజూరు చేస్తాము. అదేవిధంగా అన్నవరం దేవాలయాన్ని కూడా తప్పకుండా నిధులు మంజూరు చేస్తాం. ఇది కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద ఈ దేవాలయాలకు సంబంధించి వచ్చేటువంటి భక్తుల యొక్క మౌలిక సదుపాయాలు కల్పించేటువంటి కార్యక్రమం. దేవాలయం బయట పార్కింగ్ ప్లేస్ కానీ, టాయిలెట్స్ కానీ, క్యాంటీన్ కానీ, లేకపోతే అకామిడేషన్ కానీ ఇతరత్ర ఇవ్వడానికి నిర్ణయించాము. ఆ రకంగా రెండు దేవాలయాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా తొందరగా పూర్తి చేస్తామని చెప్పి కూడా మనవి చేస్తాం, ప్రారంభిస్తామని కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి టూరిజం డెవలప్మెంట్ విషయంలో అనేక రకాలుగా అవకాశాలున్నాయి. పూర్తి స్థాయిలో దీన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వచ్చే సంవత్సరం విప్లవ వీరుడు, స్వతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పటికే ఢిల్లీలో ఇక్కడ ఈ జిల్లా నుంచి కొంతమంది యువజన సంఘం, అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి సంబంధించి తూర్పు గోదావరిలో ఎవరైతే అల్లూరి సీతారామరాజు పెయింటింగ్స్ చేశారో వాళ్ళందరినీ పిలిచి ఆయన జీవిత చరిత్ర మీద పెయింటింగ్స్ వేస్తే నేను కేంద్ర ప్రభుత్వం తరఫున వాళ్ళందరినీ ఆహ్వానించి ఇప్పటికే ఢిల్లీలో మన తెలుగు ప్రజల కోసం, మిగతా వారి కోసము మా యొక్క కల్చరల్ సెంటర్లో, కేంద్ర ప్రభుత్వ కల్చరల్ సెంటర్లో మ్యూజియం ఏర్పాటు చేశాను. అదేవిధంగా 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అన్ని కార్యక్రమాలకు అండగా ఉంటాం. ఢిల్లీలో కూడా అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మరి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిసి నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కలిసి రావడం అనేటువంటి అదృష్టము. కాబట్టి మన తెలుగు వీరుడు, తెలుగు తేజము మరి అద్భుతమైనటువంటి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తిగా వచ్చేటువంటి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహించాలని చెప్పి నిర్ణయించాము. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక మ్యూజియం మీకు అందరికీ తెలుసు, అరకు వెళ్ళడం కోసము మరి విస్టడమ్ అనేటువంటి కోచెస్ మీరందరూ కూడా ప్రచారం చేశారు. అది అందరూ కూడా నేను ఆయా విశాఖపట్నం నగర ప్రజలను కానీ ఈ ప్రాంత ప్రజలను కానీ అందరిని కూడా కోరుతాను, మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో టూరిజానికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రమోట్ చేయాలి. ఒక టూరిజం డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఎలాగో చేస్తుంది, కాబట్టి ప్రజలుగా మన నగరము, మన ప్రాంతాన్ని మరి టూరిస్టులు ఆకర్షించే విధంగా మన గొప్పతనాన్ని తెలియజేయాలి. రైల్వే శాఖ గురించి కూడా రివ్యూ చేశాను, అక్కడ అవసరమైతే మరిన్ని బోగీలు పెంచడం కోసం కానీ, ప్రత్యేకమైనటువంటి విస్టడం ట్రైన్ పెట్టడం కోసం కానీ మరి ప్రతిపాదనలు పంపిస్తే నేను రైల్వే శాఖతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి కోచ్లతో కూడినటువంటి ట్రైను, విస్టడం కోచ్లతో కూడినటువంటి ట్రైన్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మరింత ఆకర్షణ టూరిస్టులకు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పుకున్నాను. ఒకటి ఏదైతే పోర్ట్ ట్రస్ట్ ద్వారా మరి ఏదైతే వస్తారో ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో క్రూజ్ టెర్మినల్, ఆ టెర్మినల్స్ అభివృద్ధి చేసుకోవడము, ఆ యొక్క వచ్చేటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్లకు అరకు గురించి కానీ,
విశాఖపట్నం నగరం గురించి కానీ లేకపోతే సుమాచలం టెంపుల్ కానీ అనవరం టెంపుల్ కానీ ఇక్కడ ఉండేటువంటి బీచ్లు కానీ వీటన్నిటి పట్ల కూడా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తారో, ఏ దేశాల నుంచి వస్తారో, ఏ రాష్ట్రం నుంచి వస్తారో అక్కడికి వెళ్ళి మనకు కావలసినటువంటి మన యొక్క గొప్పతనాన్ని, మనకు సంబంధించినటువంటి విశాఖపట్నానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఈ ప్రాంతానికి ఉండేటువంటి టూరిజానికి ఉండేటువంటి ప్రాధాన్యతను అన్నిటిని కూడా మనం విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి. అవసరమైతే మరొక సమావేశము ఇప్పటికే ఒకసారి దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి టూరిస్ట్ మినిస్టర్ సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు మంత్రులు కూడా వారు బెంగళూరుకు రావడం జరిగింది. త్వరలోనే మరొక సమావేశము ఏర్పాటు చేయబోతున్నాము. ఈ రకంగా కొంత రానున్న రోజుల్లో, ఎందుకంటే కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా అత్యధికంగా నష్టపోయినటువంటి మరి విభాగం ఏదంటే టూరిస్ట్ విభాగం. హోటల్స్ కావచ్చు, సర్వీస్ సెక్టర్స్ కావచ్చు, డెస్టినేషన్స్ కావచ్చు, అన్నీ మూతపడ్డాయి. అనేక రకాలుగా ఉపాధి కోల్పోయారు, చాలా నష్టపోయారు. అందుకే ఈరోజు టూర్ ఆపరేటర్స్కు 10 లక్షల రూపాయలు, టూరిస్ట్ గైడ్కు 1 లక్ష రూపాయలు ఇవ్వాలని అయితే రిజిస్టర్డ్ గైడ్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాము. టూర్ ఆపరేటర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించాము. కాబట్టి రానున్న రోజుల్లో మరింతగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, ఈ అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండేటువంటి సంస్థలు భాగస్వాములు చేసి మరి ఈ యొక్క టూరిజంను ప్రమోట్ చేసే విషయంలో అన్ని రకాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని చెప్పి మనవేస్తాం. చాలా సంతోషం. వారి హృదయపూర్వకంగా ఆహ్వానం ఉన్నారు. రావటమే కాకుండా మరి ఈరోజు ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ సేవలు డైరెక్ట్గా వారు ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వస్తువుల గురించి కానీ, అక్కడ జరుగుతున్న పనుల గురించి కానీ ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి కొన్ని ఆదేశాలు అధికారులకి మాఫీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వారు ఆదేశాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి. బావికొండ, కొట్లకొండ, వచ్చనకొండ, అమరావతి, ఉండమల్లి కేవ్స్ ఇలా మరి స్వదేశీ దర్శనం కింద గతంలో వారి చాలా చోట్ల ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్లో చాలా ప్రాజెక్ట్స్ మంజూరు చేశారు. వాటిల్లో అమరావతి కంప్లీట్ అయిపోయింది, అలాగే శ్రీకాకుళంలో శాలిగుండం 90% కంప్లీట్ అయింది, బావికొండ 90% కంప్లీట్ అయింది, కొట్లకొండ ల్యాండ్ డిస్ప్యూట్ కూర్చో ఉండటం వల్ల వర్క్ స్టార్ట్ కాలేదు, అలా బొచ్చనకొండ కూడా ఒక రిక్వెస్ట్ శాంక్షన్ ఇచ్చారు. త్వరలోనే అది రాగానే మన ఆవులు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది కనకాపల్లి బొచ్చనకొండ. మరి వాటితో పాటు ఈ ప్రసాదం స్కీమ్ ద్వారా గతంలో శ్రీశైలం 1 లక్ష 1 కోటి రూపాయలు ఇచ్చారు, అది కూడా కంప్లీట్ అయింది, త్వరలోనే దానికి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. వాటితో పాటు అన్నవరం దేవస్థానంకి, సింహాచలం దేవస్థానంకి ఒక్కొక్క దేవస్థానం కాకపోతే ఒక్కొక్క చొప్పున అది కూడా శాంక్షన్ చేశారు, అది కూడా వారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేయడం. వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలని వారికి వివరించడం జరిగింది. కొత్త టూరిజం పాలసీని తీసుకురావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్ మోహన్ ఆదేశం ప్రకారం కొత్త టూరిజం పాలసీ, ఆ పాలసీ ప్రకారం రిజర్వేషన్ ఫ్రెండ్లీ పాలసీస్ వచ్చి 13 జిల్లాల్లో కూడా 13 ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక 7 రిజర్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళ కన్సర్న్ కూడా తీసుకోవడం జరిగింది చెప్పడం జరిగింది. మరి దాన్ని కూడా అభినందించారు. దాంతోపాటు వారిని పొందినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్యాలెస్ అండ్ వీల్సర్ ట్రైన్ రాజస్థాన్లో ఉంది, అలాంటి ట్రైన్ ఒకటి ఇక్కడ మన 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కలిపి టూరిజం ప్రాంతాలని బుద్ధిస్ట్ సర్క్యూట్ని కలుపుతారు. ట్రైన్కి పర్మిషన్ ఇప్పిస్తే టూరిజం బాగా ప్రమోషన్ చేయొచ్చని కోరుతుంది. గిరిజన ఎగుతంత్రాన్ని ప్రపంచానికి చాటిచిన వ్యక్తి మహానుభావుడు అల్లు సీతారామ రాజు. ఆనాడు గిరిజనులకి చైతన్యం కల్పించి మన 4 సంవత్సరాలు ఒక ఫెడరల్ గవర్నమెంట్ నడిపించి 4 జిల్లాలు ఎక్కడ రంపచోడ రిజిస్టర్ మొదలుపెట్టి బదలాచలం, అలాగే మరి విశాఖపట్నం విజయనగరం, మరి తెల్లవారి బిడ్డలు మరి నిద్రపోయి ఆయన దేశం కోసం ప్రారంభించిన మహానుభావుడు అల్లు సీతారామ రాజు గారు, వారి పేరును కూడా గౌరవ ప్రధానమంత్రి ఆదేశం ప్రకారం ఒక మ్యూజియం చింతపల్లిలో మరి మొన్న
ఫౌండేషన్ అయితే జరిగింది. అది కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేయమని అధికారులు స్పష్టంగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఈయన అధికారులు కూడా మరి మొన్న క్యాబినెట్లో కూడా దాని ల్యాండ్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ ఆదేశించారు. దాన్ని కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేయటం, ఈ క్రూజ్ టెంపుల్ కూడా వన్ ఇయర్లో కంప్లీట్ చేయటం, మిగిలిన కూడా త్వరితగతిన పూర్తి చేయమని మా అందరికి చాలా ఉత్సాహంగా వారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మాట్లాడుతున్నారు.